వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి అస్తవ్యవస్థ. తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సీతారాం గత 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. కాగా కరోనా వైరస్ బారిన పడి సీతారాం దంపతులు గత 12వ తేదీన కోవిడ్ నుంచి కోలుకున్నారు. సీతారాం కంటే ముందు ఆయన సతీమణి వాణిశ్రీకి వైరస్ సోకింది. దీంతో దంపతులిద్దరూ శ్రీకాకుళంలోని మెడికవర ఆసుపత్రిలో చికిత్స పొంది అనంతరం కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే గత 2 రోజుల నుండి సీతారాం అస్తవ్యవస్థకు గురైన బాధపడటంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం అమరావతిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. నిరుపేదల కడుపు నింపుతున్న షకీల నటనతనే కాదు, పేదలకు అన్నం పెట్టి మంచి మనసు చాటుకున్న షకీల కరోనా కష్టకాలంలో ఆమె సామాజిక సేవకు సిద్ధమయ్యారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో రోడ్ల పక్కన ఉన్న పేదలకు నిరుపేదలకు అన్నం పెట్టి వారి కడుపు నింపుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను షకీల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఆమె పేర్కొంటూ, 2 చేతుల్లో ఒక చేతిని మీకోసం, మరో చేతిని ఇతరులకు సాయపడేలాగా ఉపయోగించండి, పేదలకు చేతనైన సాయం చేయండి అంటూ పిలుపునిచ్చారు. ఈటెలపై తోడేళ్ల దాడి, తప్పించుకోవడానికే ఢిల్లీ. తోడేళ్ల దాడిని తప్పించుకోవడానికే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లారని ఏఐసీసీ అధికారి ప్రతినిధి దాసోస్ రావణ్ వ్యాఖ్యించారు. సీఎం కేసీఆర్ తన ఆధిపత్యం నిరూపించుకోవడానికే ఈటెలతో పాటు ఆయన భార్య జమున, కొడుకు కోడలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నిన్న గాంధీ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగాలకు అర్హత సాధించిన స్టాఫ్ నర్సులకు పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3,311 మంది స్టాఫ్ నర్సు ఉద్యోగాల్లో 2,418 భర్తీ చేసి మిగతా 893 అభ్యర్థులతో టీఎస్పీఎస్సీ చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. దీన్ని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి పట్టించుకోవాలని కోరారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని, ఉద్యోగాలు రాగా 50 మంది ఆత్మహత్య చేసుకున్నారని శ్రావణ్ ఆరోపించారు. తెలంగాణ రేషన్ కార్డుదారులకు సర్కార్ గుడ్ న్యూస్. వివరాలు ఎలా ఉన్నాయి? తెలంగాణలో లాక్డౌన్ జూన్ వరకు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ ను పొడిగింపు చేసింది. అయితే ఈ లాక్డౌన్ వలన ఉపాధి కోల్పోయిన బడుగు బలహీన పేద వర్గాల ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి ఆసరగా తెలంగాణ సర్కారు నిలుస్తుంది. పేదలకు ఉచితంగా బియ్యం సరఫరా చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జూన్ జులైలకు కలిపి ప్రతి ఒక్కరికి 20 కిలోల ఉచిత బియ్యాన్ని అందించింది. ప్రతి నెల అందించే బియ్యానికి 10 కిలోల అదర్బక జత చేసి జూన్ నెలలో 188,000 మెట్రిక్ టన్నులు, అదనంగా 253,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వనన్నారు. జులైలో 5 కిలోలను ఫ్రీగా అందించాలని సర్కార్ నిర్ణయించింది. జూన్లో అందించే రేషన్ లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 53,56,000 కార్డులు అందించే 15 కేజీలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 33,86,000 కార్డుదారులకు 15 కిలోలు ఎలాంటి పరిమితి లేకుండా ఉచితంగా అందించజేయనది. ఫస్ట్ ఫేజ్ లాక్డౌన్ లో మే నుంచి అక్టోబర్ వరకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించిన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గతంలో 12 కిలోల బియ్యం ఇచ్చిన విధంగానే ఈసారి 15 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి రాని లబ్ధిదారులకు సైతం తెలంగాణ సర్కార్ ఈ ప్రయోజనాన్ని అందించనున్నది. మద్యం హోమ్ డెలివరీకి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి. ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కట్టడి చేయడంతో మే 31 నుంచి దశల వారీగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు పాజిటివ్ రేటు 2% తగ్గడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం హోమ్ డెలివరీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి హోమ్ డెలివరీకి సదుపాయం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కొడుకు మందుల కోసం 300 కిలోమీటర్ల సైకిల్ తొక్కిన తండ్రి. కుమారునికి అనారోగ్యం ఉండటంతో కావాల్సిన మందుల కోసం ఓ తండ్రి సైకిల్పై సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు వెళ్లి మందులు తీసుకొచ్చాడు. తండ్రి ప్రేమను చాటే ఈ సంఘటన మైసూర్ జిల్లా టి నర్సీపూర్లో చోటు చేసుకుంది. ఆనంద్ తన 10 ఏళ్ల కొడుకును కాపాడడం కోసం బెంగళూరులోని నిమాన్స్ సైకిల్పై వెళ్లి మందులు తీసుకుని తిరిగి వచ్చాడు. కుమారుడు దివాంగుడు కావడంతో పాటు ఇటీవల జబ్బు పడ్డాడు. డాక్టర్లు రాసిన మందులు మైసూర్లో దొరకలేదు. లాక్డౌన్ కావడంతో బెంగళూరుకు వెళ్లడానికి ఎటువంటి రవాణా వసతి లేవు. దీంతో సైకిల్పైనే ఆశ్రయించాడు. మాజీ ఎమ్మెల్యే ఆవుతు రామిరెడ్డి కన్నుమూత. గుంటూరు జిల్లా దుగ్గిరాల మాజీ శాసనసభ్యుడు ఆవుతు రామిరెడ్డి నిన్న సాయంత్రం కన్నుమూశారు. కరోనా సోకిన ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన అల్లుడు గుదిబండ చినవెంకటరెడ్డి తెలిపారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమారు, కొలిపర్లోని రామిరెడ్డి కుటుంబ సభ్యులు కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుగ్గిరాల ఈమెనలో ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఆవుతు రామిరెడ్డి 1967 నుంచి 1972లో ఎమ్మెల్యేగా, 1981 నుంచి 1986 కాలంలో ఈయనని సతీమణి అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. శశికళను మళ్లీ పార్టీలోకి చేర్చుకోబోము. ఏఐఏడిఎంకే దివంగత ముఖ్యమంత్రి జయలలిత
బహిష్కర నేత వికే శశికళను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఏఐఏడిఎంకే స్పష్టం చేసింది. పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టించేందుకు ఆమె ప్రయత్నిస్తారని ఆరోపించింది. ఏఐఏడిఎంకేని తిరిగి గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ మేరకు నిన్న ఆ పార్టీ నాయకత్వం స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళను తిరిగి ఏఐఏడిఎంలోకి రానివ్వమని, పార్టీ శ్రేణుల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత డిప్యూట్ కోఆర్డినేటర్ మునిస్వామి స్పష్టం చేశారు. శశికళకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఆమె పార్టీకి చెందిన వ్యక్తి కాదు అని మునిస్వామి తేల్చి చెప్పారు. పార్టీ కేడర్ దృష్టి మరిచి వారిలో అయోమయం సృష్టించేందుకు శశికళ కొనసాగిస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవన్నారు. పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా ఆమెతో ఫోన్లో మాట్లాడలేదని అన్నారు. ఒక్క కార్యకర్త కూడా ఆమె వలలో చిక్కుకోరని తెలిపారు. బ్లాక్ ఫంగస్ నివారణపై హైకోర్టులో పిటిషన్. బ్లాక్ ఫంగస్ నివారణకు ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది జశ్వంత్ జయసూర్య ఈ పిటిషన్ను దాఖలు చేశారు. లిఫోషమల్ అఫెంట్రిషన్ బి ఇంజెక్షన్ ఎక్కువగా ఉత్పత్తి చేసి అందుబాటులో ఉంచాలని పిటిషన్ దాఖలు చేశారు. బ్లాక్ ఫంగస్ వలన ప్రజలు భయంభ్రాంతులకు గురవుతున్నారని పిటిషన్ పేర్కొన్నారు. ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ పైన దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చూడాలని పిటిషన్ కోరారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారించనున్నది. కేసీఆర్ ఈ రోజు నుంచి షర్మిల యాక్షన్ ప్లాన్. రేపు గజ్వాల్ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగాల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. రేపు గన్ పార్క్ వద్ద నివాళులర్పించి షర్మిల గజ్వాల్ కు బయలుదేరినన్నారు. షర్మిల పర్యటన కోసం అనుచరులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిరూపిస్తున్నారు. కరోనా లాక్డౌన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఫార్మేషన్ దినోత్సవం సందర్భంగా తన యాక్షన్ ప్లాన్ ను సీఎం కేసీఆర్ ఈ రోజు నుంచి షురూ చేయనన్నారు. షర్మిల పర్యటన కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రౌడీ షట్టర్ పండు వీరంగం స్నేహితుడిపై కత్తులతో దాడి. సరిగ్గా 7 కిందట నగరంలోని గ్యాంగువారుతో వచ్చిపోయిన కోడూరు మణికంఠ అలియాస్ కేటీఎం పండు మరోసారి నగరం వీరంగం సృష్టించాడు. నిన్న కానూరు 100 అడుగుల రోడ్డులో పండు స్నేహితులతో మారణ ఆయుధాలతో ప్రజల్ని భయంభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న పెనమలూరు పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు. నిన్న పండుతో పాటు 6 గ్యాంగు సభ్యులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గత 7 మే 30వ తేదీన పడమట పప్పుల్ మిల్ సెంటర్ సమీప మైదానంలో రౌడీ షట్టర్ తోట సందీప్ కేటీఎం పండు స్నేహితుల మధ్య గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కత్తులు రాళ్లు బెల్ట్తో స్వరంస్వర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో తోట సందీప్ గాయపడి మే 31న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో ఇరు వర్గాలకు చెందిన 40 మందిపై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. సందీప్ మృతితో ప్రధాన నిందితుడు. పండుతో పాటు మిగిలిన వారందరిపైన ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో కోవిడ్-19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న పండు ఈ 7 జనవరిలో షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యాడు. 3 నెలల పాటు నగరంలో అడుగు పెట్టరాదని కోర్టు షరతు విధించడంతో పండు పామూరులోని 3 నెలలు ఉన్నాడు. అనంతరం చికిత్స నిమిత్తం కోసం తన నగరంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును విన్నవించడంతో సనత్తనగర్లోని రామాలయం వీధిలో ఉంటున్నాడు. ఈ సమయంలోనే అక్ర సంపాదనకు తెరతీశాడు. 20 రోజుల క్రితం పండు అతడి అనుచరులు విశాఖపట్నం వెళ్లి గంజాయి తీసుకొచ్చారు. విజయవాడ శివరాత్తో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రమాలకు పాల్పడుతున్నాడు. మొన్న రౌడీ షీటర్ మణికంఠ స్నేహితుడు కోనేరు రాజు పుట్టినరోజు కావడంతో పండు తన స్నేహితుతో కలిసి వేడుకలో మద్యం పాటు గంజాయి తీసుకున్నారు. అనంతరం కోనేరు రాజును పండుతో పాటు ఇద్దరు కలిసి కత్తులతో కర్రలతో కొడుతున్నట్లు ఓ వీడియో చిత్రీకరించి ఫేస్బుక్ లో అప్లోడ్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ అయింది. గతంలోనూ పండు తనలోని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అనేక సార్లు టిక్ టాక్ వీడియోలతో హల్చల్ చేశాడు. నిన్న పండు తన స్నేహితులతో కలిసి మారణాయుధాలతో సంచరిస్తూ ఓ సెటిల్మెంట్ కు ప్రయత్నిస్తున్న సమయంలో పెనమలూరు పోలీసులు పక్కా సమాచారంతో కానూరు 100 అడుగుల రోడ్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. సనత్నగర్ చెందిన పండుతో పాటు కోనేరు రాజు, కవి ప్రవీణ్, తిరుమలశెట్టి నాగరాజు, దుర్గారావు, విజయవాడ పకీర్గూడెంకు చెందిన షేక్ గలీబల్ నుంచి 2 పెద్ద కత్తులు, 8 చిన్న కత్తులు, 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వారికి రిమాండ్ విధించినట్లు సీఐ ఎం సత్యనారాయణ తెలిపారు. కేటీఎం పండు నేర చరిత్ర పెద్దదే. పండుపై విజయవాడ నగరంలో 7 కేసులు నమోదయ్యాయి. పడమట పిఎస్ పరిధిలో 1 హత్య, 1 ఆత్మహత్యం కేసు, 1 కొట్లాటి కేసు, కృష్ణలంక పిఎస్లో 1 కొట్లాటి కేసు, పెలమనూరు పిఎస్ పరిధిలో 2 కొట్లాటి కేసులు, 1 బైండోవర్ కేసు నమోదయ్యాయి. 2020లో అతనిపై రౌడీ షీట్ కూడా తెరిచారు. కేంద్రానికి బెంగాల్ రాష్ట్రానికి మధ్య నలుగుతున్న మాజీ చీఫ్ సెక్రటరీ ఢిల్లీ నుంచి పిడుగుల అందిన షోకేజ్ నోటీస్.
బెంగాల్ మాజీ చీఫ్ సెక్రటరీ బందోపేధ్యాయ పరిస్థితి ఘోరంగా మారింది. ఆయన ఇటు తమ రాష్ట్రానికి కేంద్రానికి మధ్య నలుగుతున్నారు. ఆయన్ను తిరిగి కేంద్రానికే డిప్యూట్ చేయాలన్న ఆదేశాలను తుంగలో తొక్కిన సీఎం మమతా బెనర్జీ నిన్న వెంటనే ఆయన చేత రాజీనామా చేయించింది. మూడేళ్ల పాటు తన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. దీంతో ఆయన బెంగాల్లోనే సెటిల్ అయిపోగా కేంద్రం నుంచి ఆయనకు సోకాస్ నోటీస్ అందింది. యాస్ తుఫానుపై ప్రధాని మోడీ నిర్వహించిన సమావేశానికి ఎందుకు గౌరవ హాజరయ్యారో వివరణ ఇవ్వాలని ఈ నోటీస్ ఆదేశించారు. దీనికి మూడు రోజులుగా సమాధానం ఇవ్వాలని కూడా కోరారు. మోడీ నిర్వహించిన మీటింగ్ కి సీఎం మమతా గౌర్ హాజరైన విషయం తెలిసిందే. తమ ఐఏఎస్ అధికారిని ఎందుకు పిలుస్తున్నారని మమతా బెనర్జీ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది నిజంగా రాజకీయ కక్ష అని ఆరోపించారు. ఇది కేంద్ర ఆదేశాలను ధిక్కరించడమే అని ఉన్నత అధికారులు భావిస్తున్నారు. అయితే చట్ట ప్రకారం ఈ అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉండగా అలా జరగలేదు. పైగా ఈ కేసుల్లో రివ్యూ మీటింగ్ కి రాకుండా ఈయన నిరాకరించాడని ఈ నోటీసుల్లో ఆరోపించారు. ఇప్పుడు ఈ అధికారం విషయంలో దీదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట సమ్మితమేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులు కేంద్రం రీకాల్ చేసే హక్కు ఉంది. వరంగల్ సెంట్రల్ జైలు తరలింపుకు రంగం సిద్ధమైంది. కేంద్ర కారాగార స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. జైలు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జైలు స్థలంలో ఎంజీఎం ను తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జైలు శాఖ డీజీ రావేంద్ర త్రివేందన్ రానున్నారు. డీజీ సూచనలతో వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న 960 మంది ఖైదీలను రాష్ట్రంలోని వివిధ జైళ్లకు అధికారులు తరలించనున్నారు. అనంతరం స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ స్వాధీనం చేసుకోనున్నది. జగన్ బెయిల్ రద్దు, పిటిషన్ పై విచారణ వాయిదా. కోర్టులో వాదనలు ఇలా ఉన్నాయి. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సిబిఐ న్యాయస్థానంలో విచారణ జరిగింది. గతంలో కోర్టు ఆదేశాల మేరకు జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో పేర్కొన్నారు. సిబిఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. సిబిఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని, పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసులో సంబంధం లేదని వివరించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని స్పష్టం చేశారు. రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కూడా లేఖలో రాసినట్టు వెల్లడించారు. రఘురామ పిటిషన్ కు విచారణ అర్హత లేదని, వ్యక్తిగత రాజకీయాల కోసం న్యాయ వ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పిటిషన్ ను కొట్టివేయాలని సిబిఐ కోర్టు కోరారు. రఘురామరాజుపై ఏపీలో అనేక కేసులున్నాయని విన్నవించారు. మరోవైపు సిబిఐ కూడా న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. రఘురామ పిటిషన్ పై చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది. వాదనలు విన్న ధర్మస్థానం విచారణ ఈ నెల 14 వాయిదా వేసింది. డిఆర్డిఓ రూపొందించిన 2G డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం. మహమ్మారి కరోనా వైరస్ నిరోధాన్ని డిఆర్డిఓ రూపొందించిన 2G డ్రగ్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద ఈ డ్రగ్ ను అనుమతించినట్టు వెల్లడించింది. మద్య వ్యవస్థ నుంచి తీవ్ర స్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే ఈ డ్రగ్ వినియోగించాలని స్పష్టం చేసింది. పాజిటివ్ గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజుల పాటు డ్రగ్ ఇవ్వొచ్చని పేర్కొంది. ఆసుపత్రుల్లో వైద్యుల సూచన మేరకే ఈ డ్రగ్ వినియోగం కేంద్రం సూచించింది. నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన గుండె జబ్బు సమస్యలు, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన మూత్రపిండ సమస్యలు వారిపై ఈ డ్రగ్ పరీక్షించలేదు కాబట్టి అలాంటి వారికి వినియోగించే సమయంలో మరికొన్ని జాగ్రత్తలు అత్యవసరమని చెప్పింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపు వారికి 2G డ్రగ్ ఇవ్వరాదని స్పష్టం చేసింది. రోగులు, వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆసుపత్రి యాజమాన్యాలను, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ను సంప్రదించవచ్చు. 2G@reddies.com కు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సరఫరా వినియోగించి చేయవచ్చు. డిఆర్డిఓ రూపొందించిన 2G షర్టెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించే విషయం తెలిసిందే. ఒక 2G షార్ట్ ధర 990 రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించింది. ట్రీట్మెంట్ లో ఒక్కొక్కరికి 5 నుంచి 10 షార్ట్ అవసరం. చికిత్స కోసం ఒక్కొక్క వ్యక్తి 5,000 నుంచి 10,000 ఖర్చు అవుతుంది. ఆనందయ్య మందు ప్రజల నమ్మకంతోనే తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆనందయ్య మందును ఆయుర్వేదిక మందుగా కేంద్రం, రాష్ట్ర ఆయుష్ సంస్థలు గుర్తించలేదని తెలిపారు. ఒకవేళ ఆయా సంస్థలు గుర్తింపిస్తే టీటీడీ తరపున పంపిణీ చేద్దామనుకున్న విషయం వాస్తవమే అని చెప్పారు. కానీ గుర్తింపు లేని కారణంగా టీటీడీ పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతోనే తీసుకుంటున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించారు. ఇప్పుడు అది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమని, నమ్మకం ఉన్నవారే ఆనందయ్య మందు తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని, ఈ విషయంలో మేము కల్పించుకోమని చెప్పారు.
ఆనందయ మందు తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని అన్నారు. బీజేపీకి బిగ్ షాక్, త్వరలో టీఎంసీలోకి 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరినంత తిరిగి సొంత గూటికి చేరడానికి తహతహలాడుతున్నారు. ఎన్నికల ముందు పలువురు నేతలు టీఎంసీని వీడటంతో మమతా బెనర్జీకి ఓటమి తప్పదని ప్రచారం జరిగింది. ఈ సవాల్ను ధీటుగా ఎదుర్కొన్న దీదీ బీజేపీ ఎత్తులను చిత్తు చేశారు. ఎన్నికలను అఖండ విజయం సాధించి తన సత్తా చాటారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 292 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇది ఇలా ఉండగా ప్రస్తుతం బీజేపీ నుంచి టీఎంసీలోకి వలసలు ఊపందుకున్నాయి. తిరిగి సొంత పార్టీలోకి రావాలని చాలా మంది తహతహలాడుతున్నారు. మార్చిలో టీఎంసీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ తన పరిస్థితి నీటిలో నుంచి బయటపడిన చేపలా ఉందని ఇటీవలే వ్యాఖ్యించారు. రాజకీయ నేతగా మారిన ఫుట్బాల్ ఆటగాడు దీపేన్ బిశ్వా తాజాగా మమతకు లేఖ రాశారు. తాను టీఎంసీ జెండా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అమలా ఆచార్య వంటి పలువురు నేతలు కూడా తిరిగి బీజేపీ నుంచి టీఎంసీకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు కొద్ది వారాల ముందు పార్టీని వీడిన మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ సైతం పునరంగానికి సిద్ధమున్నారు. కేవలం నేతలే కాదు, 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు టీఎంఎస్సీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని పార్టీ అధికార ప్రతినిధి కునల్ ఘోష అన్నారు. అయితే వీరి విషయంలో పార్టీ అధిష్టానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కానీ పార్టీ శ్రేణులు మనోభావాలు కూడా గౌరవిస్తాం. ఎన్నికల ముందు ఈ నేతలంతా పార్టీని వీడిన మమతా బెనర్జీ నాయకత్వంలో కార్యకర్తలు నాయకులు విజయం కోసం పనిచేశారు అని ఘోష్ వాకించారు. కాగా సీనియర్ నేత ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలో చేరుతున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ విమర్శలు గుప్పిస్తూ ఆయన కుమారుడు పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ దీనికి బలం చేకూర్చేలా ఉంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న రాయ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ముకుల్ రాయ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ ప్రచారాన్ని బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. టీఎంసీ అధికారం కోల్పోయి బీజేపీ విజయం సాధిస్తుందని ఊహించారు. మా పార్టీలో చేరినప్పుడు చాలా మంది నేతలు ఏడ్చారు, ఇప్పుడు నవ్వుతూ పార్టీ వీడుతున్నారు. వారు ఎందుకు వచ్చినట్లు ఎందుకు వెళ్లిపోతున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు అని బెంగాల్ బీజేపీ నేత షమిక్ బట్చారే అన్నారు. కొంతమంది నేతలు బహిరంగ టీఎంసీలో చేరుతున్నారని ప్రకటించగా మరికొందరు ఆలోచిస్తూ ఉన్నారు. వ్యాక్సిన్లు కేంద్రమే కొని రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. కేంద్రం ప్రభుత్వ వ్యాక్సిన్ల పాలసీపై సుప్రీంకోర్టు మండిపడింది. టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యత కేంద్రందే అని అత్యున్నత ధర్మస్థానం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కొనుగోలు కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు వేస్తుంటే సుప్రీంపై ఈ విధంగా స్పందించింది. టీకా కోసం రాష్ట్రాలు టెండర్లు వేయడమే కేంద్రం పాలసీనా అంటూ చుక్కర్లు అంటించింది. ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ విషయంలో నేషనల్ పాలసీ డాక్యుమెంట్ ను సమర్పించడంలో కేంద్రం విఫలమైందని కోర్టు ఫైర్ అయింది. అలాగే 18 వేల పైబడిన వారికి టీకాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ 2 వారాల్లో వివరణ సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. ఆన్లైన్లో ఆనందయ మందు పంపిణీ. ఆనందయ మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తయారు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి మందు తయారు జరుగునన్నది. దీంతో ఈ రోజు కలెక్టర్తో ఆనందయ్య సమావేశం అయ్యారు. మందు పంపిణీపై చర్చించారు. కృష్ణపట్నం ఎవరు రావద్దని, ఆన్లైన్లో మందు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్లైన్లో మందు పంపిణీకి మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పంపిణీకి మరో 5 రోజుల సమయం పడుతుందని, అందరికీ తప్పకుండా మందు పంపిణీ జరుగుతుందని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందును వేగంగా తయారు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. మరో 6 ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స రద్దు. కోవిడ్ చికిత్సకు సంబంధించిన ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 105 ఆసుపత్రులకు ఫోకస్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 16 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. వీటిలో 6 ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు ప్రముఖ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. నగరంలోని కేపీహెచ్పి కాలనీలో పద్మజ హాస్పిటల్, ఉప్పల్లోని టీఎక్స్ ఆసుపత్రి, అల్వల్లోని లైఫ్ లైన్ ఆసుపత్రి, వరంగల్లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్, లలిత ఆసుపత్రులు, సంగారెడ్డిలోని సాయిరాం హాస్పిటల్లో కోవిడ్ చికిత్సను రద్దు చేశారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆరోగ్య శాఖ. తెలంగాణ హైకోర్టులో కరోనా స్థితిగతులపై విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు సమగ్ర నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 29న 100,000 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 10 ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా చికిత్సల లైసెన్సులు రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 79 ఆసుపత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది.
రాష్ట్రంలో 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కు కొరత ఉందని, కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రజలకు అవసరమైన మందులు కొనుగోలు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ప్రజలు అప్రమత్తం చేస్తామని ఆరోగ్య శాఖ తెలిపింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. మాల్యాల మండలం నూకపల్లిలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణ పనులను పరిశీలించారు. 212 కోట్ల నిధులతో ఇక్కడ 4520 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నామని, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇల్లును త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో వేగంగా పనులు పూర్తయ్యేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. జనం డిమాండ్ తో జగిత్యాల ను జిల్లాను చేశామని, మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేశామని ఆమె అన్నారు. ఈ ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా త్వరలోనే వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ లో చిక్కిన తెలుగు యువకుడు హైదరాబాద్ వాసి ప్రశాంత్ నిన్న అక్కడ జైలు నుంచి విడుదలయ్యారు. 2017 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ నుంచి మిస్ అయిన ప్రశాంత్ 4 ఏళ్లుగా పాకిస్తాన్ లో అడుగుపెట్టి బందీగా మారాడు. కాగా ప్రశాంత్ నేడు హైదరాబాద్ కు చేరుకున్నాడు. హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్న ప్రశాంత్ స్విట్జర్లాండ్ లో తన ప్రియురాలిని కలవడానికి వస్తున్న క్రమంలో ప్రశాంత్ పాక్ చిక్కాడు. కాగా వాయు సరిహద్దుల్లో ప్రశాంత్ ను భారత్ కు అప్పజెప్పారు పాక్ అధికారులు. ప్రశాంత్ ఇంటికి చేరుకోవడంతో ప్రశాంత్ కుటుంబం ఆనందంలో మునిగిపోయారు. 2019లో తన కుమారుణ్ణి రప్పించే ప్రయత్నం చేయాలని సైబరాబాద్ సిపి సర్జనర్ ను ప్రశాంత్ తండ్రి బాబురావు కలిశారు. సోను సూద్ మాత్రమే సూపర్ హీరో. యాక్టర్ సోను సూద్ ను సూపర్ హీరో అంటూ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నందకిషోర్ అనే వ్యక్తి తాను రిక్వెస్ట్ చేసిన 10 గంటల్లోనే ఆక్సిజన్ కాంట్రాక్టర్ను పంపినందుకు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ను సూపర్ రియల్ హీరో అంటూ ట్వీట్లో పొగిడారు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్, ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను తాను నిర్వహిస్తున్నానని, సూపర్ హీరో అంటే సోను సూద్ మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. కాగా కేటీఆర్ ట్వీట్ పై యాక్టర్ సోను సూద్ స్పందించారు. సూపర్ హీరోగా పోల్చినందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ పైన సోను సూద్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ కోసం ఎంతో చేస్తున్నారని, మీ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని సోను సూద్ అన్నారు. తెలంగాణ తనకు సెకండ్ హోమ్ గా మారిందని, అక్కడ ప్రజలు తనపై ఎన్నో ఏళ్లుగా ప్రేమను చూపిస్తున్నారంటూ సోను సూద్ ట్వీట్ చేశారు. సోను సూద్ కు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్, 100,000 మందికి స్ఫూర్తిగా నిలిచారంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైట్ ఫంగస్ కలకలం. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో వ్యాధి నిర్ధారణ. కర్నూలు జిల్లాలో వైట్ ఫంగస్ కలకలం రేపుతుంది. వెలుగోడు మండలం గుంతకల్లో షేక్ జొల్లు బాషాకు వైట్ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే బాధితుని కర్నూలు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. స్థానికంగా వైట్ ఫంగస్ లక్షణాలు బయటపడటంతో అక్కడ ప్రజలు భయపడుతున్నారు. కాగా బ్లాకు వైట్ ఫంగస్ నేపథ్యంలో వాటికి సంబంధించిన ఇంజెక్షన్లు మాత్రలు అందుబాటులో తెచ్చుకునేలా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ బ్లాక్ ఫంగస్ కు బాధితులకు అత్యున్నత వైద్యం, ఆక్సిజన్ సరఫరా నిల్వలపైన సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1179 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని, ఇందులో 1,060 మందికి వైద్యం అందుతుందని, 97 మందికి నయమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 14 మంది మరణించారని, కోవిడ్ లేకుండా బ్లాక్ ఫంగస్ వస్తుందని విషయం తన పరిశీలనలో తేలిందని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో 1,130 మంది కోవిడ్ సోకిన వారు కాగా, 40 మందికి కోవిడ్ రాకపోయినా బ్లాక్ ఫంగస్ వస్తుందని అన్నారు. డయాబెటిస్ ఉన్నవారికి అధికంగా వస్తుందని తెలిపారు. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ సోకిన వారికి అవసరమైన ఇంజెక్షన్లు, మాత్రలను అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రయత్నం చేయాలని జగన్ ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ మందులు అయిపోతుంటే ఏం చేస్తున్నారు? దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. బ్లాక్ ఫంగస్ ను ఎదుర్కోవడంలో కేంద్రం విధానం ఏమిటో స్పష్టం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ లో వాడే డ్రగ్స్ నిలువలు తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటూ మండిపడ్డారు. మోడీ సర్కార్ కు రాహుల్ గాంధీ 3 ప్రశ్నలు స్పందించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన ఎఫోట్రిషన్ బి మందు నిలువలు తక్కువగా ఉన్నాయి, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? రోగులకు ఈ మందులను ఇచ్చేందుకు కేంద్రం ఏ ప్రక్రియను అమలు చేస్తుంది? పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే బదులు వారిని మోడీ సర్కార్ మరింత కష్టాలకు నెడుతుంది అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జడ్జి రామకృష్ణకు ప్రాణహాని. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న జడ్జి రామకృష్ణకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఆరోపించారు. జైల్లో ఉన్న రామకృష్ణకు వస్తున్న బెదిరింపులపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన సమావేశంలో టీడీపీ నేతలు జడ్జి రామకృష్ణ ప్రస్తావన తీసుకొచ్చారు. ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల పట్ల జస్టిస్ ఈశ్వరయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జడ్జి రామకృష్ణ బయటపెట్టారు. ఈశ్వరయ్య ప్రలోభాలకి ఆయన లొంగలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్జి రామకృష్ణపై కక్ష పెంచుకొని జైల్లో పెట్టించారు. జైల్లో రామకృష్ణ ఉన్న బ్యారర్కి మరో ఖైదీని పంపి అతని ద్వారా బెదిరించారు.
రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదుతో ఆ ఖైదీని మరో బ్యారక్కి మార్చారు. ఆ ఖైదీ పడక కింద కత్తి దొరికినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఆందోళనకరణం. జడ్జి రామకృష్ణకు జైల్లో బెదిరింపులు రావటం ఆందోళనకరణమని అన్నారు. దీనిపై విచారణ జరపాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. మొన్న నాతో పాటు జైలు బ్యారర్కు ఉన్న ఖైదీ బెడ్ కింద కత్తి దొరికింది. చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, వెంటనే అందరికీ చెప్పునానా అంటూ జడ్జి రామకృష్ణ నిన్న తన కుమారుడు వంశీకృష్ణకు ఫోన్ చేసి చెప్పారు. దీనిపై జిల్లా జైలు పర్యవేక్షకుడు వేణుగోపాల్ రెడ్డిని కొన్ని మీడియా ఛానల్స్ వివరణ కోరగా, గతంలో ఎప్పుడో బాత్రూంలో ఫ్లష్ రిపేర్ చేయించాం, చిన్నపాటి ప్లాస్టిక్ మొక్క ఎక్కడో పడిపోయింది, దాన్ని జడ్జి రామకృష్ణ కత్తి అనుకుని ఆందోళన చెందారు, వెంటనే ఆయన కుమారుడు చెప్పాడు, తర్వాత కనుక్కొని ఆయన కుమారుడికి పరిస్థితిని వివరించామని చెప్పారు.